షూటింగ్లో గాయాల పాలైన సుధీర్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు ఈ విషయం తెలుసుకున్న మంత్రి రోజా హుటాహుటిన సుడిగాలి సుధీర్ని చూడడానికి హాస్పిటల్ వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది ఇంకా మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయం ఏమీ అక్కర్లేదు అటు రాజకీయాలలో రాణిస్తుంది అలాగే జబర్దస్త్లో కూడా తాను వ్యవహరించింది అంటే జబర్దస్త్లో జడ్జిగా వ్యవహరించింది అటు రాజకీయ పరంగాను ఇటు సినిమాల పరంగాను కెరియర్ను కొనసాగిస్తుంది రోజా ఒకప్పుడు మంచి హీరోయిన్ అయినప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాక ఓన్లీ కామెడీ సీన్స్కి కామెడీ ప్రోగ్రామ్స్కే పరిమితం అయిపోయింది రోజా అలా జబర్దస్త్లో సుధీర్ పరిచయం అయ్యాడు అప్పటి నుంచి వారు బాగా క్లోజ్గా ఉంటారు తన పంచులు తన యొక్క స్కిట్స్ అనంటే రోజాకి చాలా ఇష్టం సుధీర్ని చాలా ఉంది సొంత కొడుకులాగా చూసుకుంటూ ఉంటుంది అలాంటి సుధీర్కి ఇలా గాయాలు అయ్యాయని తెలియగానే వెంటనే హుటాహుటిన సుధీర్ని చూడడానికి హాస్పిటల్ వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉంది ఇక సుధీర్ త్వరగా కోలుకోవాలని నీకేమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు సుధీర్ ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి ఏ కష్టం వచ్చినా మన జీవితంలో మలుపులు రావడానికే కదా అంటూ సుధీర్కి ధైర్యం చెప్పి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉంది